హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా ఈరోజు నేను బీరకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తాను నచ్చితే మీరు అందరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని అయినా తినొచ్చు సైడ్ డిష్గా అయినా తినొచ్చు పప్పు సాంబార్తో పాటు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి నేను ఎలా చేస్తాను ఇంకా బీరకాయ ఫ్రై చేసుకోవడానికి బీరకాయలు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి బీరకాయలు లేతగా ఉన్నాయి లేతగా ఉండే బీరకాయలు తీసుకోవాలి చూడండి లేతగా ఉన్నాయి నేను ఇది స్కిన్ పీల్ చేశాను ఇది పీ పీలర్ ఉంటుంది కదా దాంతో పీల్ చేశాను పైన పైన చెక్కు కొంచెం తీసేయాలి పూర్తిగా ఏమి గ్రీన్ కలర్ అంతా తేనవసరం లేదు పైన పైన చెక్కు తీసేస్తే సరిపోతుంది ఇంకా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టాను నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను ఇంకా కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేశాను పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేశాను ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పొడవు పొడవుగా కట్ చేసుకొని మనం వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇంకా రెండు పచ్చిమిరకాయలు చీలికలు చేసి వేశాను ఇంకా పచ్చిమిరకాయలు కూడా వేయించుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేశాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేగినాయి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి అవి బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ బాగా లేతగా ఉండేది తీసుకోవాలి ఫ్రెష్గా లేతగా ఉండేది ముదురుది అంత బాగుండదు ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇంకా పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అంతా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి మూత పెట్టాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం మగ్గించుకోవాలి ఇప్పుడు వేరుశనగకాయ పప్పులు ఒక పిరికడు తీసుకున్నాను ఒక పిరికడు నువ్వులు తీసుకున్నాను అవి వేయించి పెట్టుకున్నాను నువ్వులు వేరుశనగకాయ పప్పులు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ బీరకాయ ఫ్రైలో వేసుకోవడానికి ఇది పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ వేసిన దానివలన చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి బీరకాయలోంచి వాటర్ వచ్చింది ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనము మగ్గించుకోవాలి అప్పుడప్పుడు కళ్ళబెడుతూ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి బీరకాయ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేసరికి బీరకాయ సాఫ్ట్గా అయిపోతుంది బీరకాయ మనం కట్ చేసుకునే ముందు టేస్ట్ చూసుకోవాలి ఒక్కొక్కసారి బీరకాయలు చేదు వస్తూ ఉంటాయి మనం కట్ చేసుకునే ముందే కొంచెం తిని చూస్తే తెలుస్తుంది స్వీట్గా ఉందా చేదుగా ఉందా అని చేదుగా ఉంటే మనం పడేసేయాలి స్వీట్గా ఉన్న లేతగా ఉన్న ఫ్రెష్గా ఉన్న బీరకాయలే మనము కూరకి కానీ ఫ్రైకి కానీ వాడుకోవాలి లేకపోతే కూర అంతా చేదు ఒకవేళ మనం టేస్ట్ చూడకుండా కూర చేసేసుకుంటే ఒకవేళ చేదు బీరకాయ అయితే కూర అంతా అయిపోతుంది ఇంకా అంతా చేసి వేస్ట్ అయిపోతుంది అస్సలు తినలేము పడేయాల్సి వస్తుంది అందుకనే మనము కట్ చేసుకునే ముందే కొంచెము తిని చూడాలి నాకు కూడా చాలాసార్లు చేదు వచ్చినాయి బీరకాయలు ఈ బీరకాయలు నేను టేస్ట్ చూసి కట్ చేశాను బాగా స్వీట్గా ఉన్నాయి ఇప్పుడు చూడండి బీరకాయ బాగా మగ్గిపోయింది వాటర్ కూడా అయిపోయింది ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ కారం వేశాను ఒక టీ స్పూను ధనియాల పొడి వేశాను బీరకాయ కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది చూడండి అంత బాగా మిక్స్ చేసుకోవాలి కారము ధనాల పొడి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడి వేసుకోవాలి వెరసనకాయ పప్పులు నువ్వులు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా వేయించి ఆ పౌడర్ వేసుకోవాలి ఇంకా బీరకాయ ఫ్రై రెడీ ఒక రెండు నిమిషాలు మనము మగ్గించుకుంటే ఇంకా బీరకాయ ఫ్రై రెడీ పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీరకాయ ఫ్రై రెడీ చాలా చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని అయినా తినొచ్చు చపాతీలతో అయినా తినొచ్చు సైడ్ డిష్గా అయినా సాంబార్లోకి పప్పులోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు అందరూ చూడండి బీరకాయ సాఫ్ట్గా ఉడికిపోయింది చాలా చాలా బాగుంది నేను అన్నంలో మిక్స్ చేసుకొని తింటున్నాను చూడండి వేడివేడి అన్నము బీరకాయ ఫ్రై అన్నం వేడివేడిగా ఉంది కూర కూడా వేడివేడిగా ఉంది చేయి కాల్తూ ఉంది చాలా చాలా మంచిది ఇది హెల్త్ కూడా బీరకాయ చూడండి చాలా బాగుంది ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్